నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బడికి పోదాం బాగుపడదాం అనే ప్రత్యేక నినాదంతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రత్యేక కార్యక్రమం శావల్యాపురం మండలంలో 235 మంది విద్యార్థులు బడి మానేసిన పిల్లల గుర్తింపు विडिकोंड मंडलम तिम्मायिपालेम सचिवालय परिधिलो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमं मुख्य अतिथिगा हाजरैन एम्मेल्ये बोल्ला ब्रह्मनायडु अमरावती रैतुल महा पादयात्रकु पल्नाडु जिल्ला टीडीपी नेतल मद्दतु रैतुलकु मद्दतुगा पल्नाडु जिल्ला टीडीपी अध्यक्षुलु माजी एम्मेल्ये जीवी आंजनेयुलु 5 लक्षल विरालं బడికి పోదాం బాగుపడదాం అనే ప్రత్యేక నినాదంతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రత్యేకంగా రూపొందించిన బడిబాట కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా శావల్యాపురం మండల కేంద్రంలోని పద్మనాభుని వెంకటసుబ్బయ్య గట్టుపల్లి వెంకటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 30,000 మంది డ్రాప్ అవుట్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరిని 3 నెలల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి 100% విద్యకు దగ్గర చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వినికొండ నియోజకవర్గ పరిధిలోని శావల్యాపురం మండలంలో 235 మంది విద్యార్థులు బడి మానేసిన పిల్లలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించామన్నారు. వీరిలో 15 మంది పిల్లలు వారి తల్లిదండ్రులను స్కూలుకు పిలిపించి జిల్లా కలెక్టర్ సమక్షంలో విద్యాశాఖ అధికారులు మాట్లాడారు. వారి సమస్యను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బడి మానవద్దని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. అనంతరం స్కూల్ పరిసరాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యా కమిటీ నిర్వాహకులు కోరారు. త్వరితగతిన జిల్లా పరిషత్తు హైస్కూల్ సమస్యలకు పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. పూజ్యశ్రీ హిమాలయ గురుజీ వినుకొండ శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గురుజీ తెలిపారు. ఈ వేడుకలు వినుకొండ మండలం విటంరాజపల్లి సాయి బృందావనం చిన్నశిరిడిలో జరుగుతాయని సోమవారం నుండి బుధవారం వరకు ఉదయం 6 గంటలకు మొదలై రాత్రి 9 గంటల వరకు పూజలు జరుగుతాయన్నారు. చివరి రోజు మహాహారతి తర్వాత విగ్రహ ఊరేగింపుతో కార్యక్రమం పూర్తవుతుందని నవరాత్రుల విగ్రహాలన్నీ మట్టితో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నామని పర్యావరణ రక్షణ కోసం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గురూజీ కోరారు. అంతకుముందు నవరాత్రులకు సంబంధించిన కరపత్రాన్ని సభ్యులతో కలిసి గురూజీ ఆవిష్కరించారు. ఆ తర్వాత పూజల కోసం ఏర్పాటు చేస్తున్న భారీ షెడ్ నిర్మాణాన్ని తయారవుతున్న విగ్రహాలను సందర్శించారు. దసరా నవరాత్రి ఉత్సవాలు విటంరాజపల్లి సాయి బృందావనం దగ్గర 26వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మహా గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీంట్లో మహాచండీ యాగం చాలా విశిష్టమైనది. శ్రీచక్ర కుంకుమార్చన కూడా చాలా ఇష్టమైనది. కాబట్టి భక్తులందరూ కావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ అనేక రకమైన కార్యక్రమాలు ప్రకృతి కొరకు, రైతుల కొరకు, వ్యాపారుల కొరకు, సమస్త జనుల కొరకు, సమస్త జీవరాశి కొరకు చేసే ఈ మహా యజ్ఞముని అందరూ విచ్చితరించవలసిందిగా కోరుతున్నాం. అట్లానే రోజు కూడా డైలీ విశేషమైన కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలను కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఉదయం 6 గంటలకి పూజా కార్యక్రమాలకి ప్రారంభమై ఆ తర్వాత 9 గంటలకి చండీయాగం స్టార్ట్ అవుతుంది. 20 గంటలకు పూర్ణావతి అవుతుంది. మళ్ళీ సాయంకాలం 6 గంటలకి మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారికి మహాహారతి, మహా నైవేద్యం అవి సమర్పిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు నడుస్తుంది. 7 రోజు స్టార్ట్ అవుతుంది. చివరి రోజు వచ్చేసరికి దశమి రోజు అమ్మవారికి
महानैवेद्यम महाआरती आज प्रजल अन्न संतर्पण कार्यक्रम जो अतः सायंकाल आर गंटल की सिमी पूज अन बाडी ऊरेगि जो अनेक विशेष वाइद्यल तो डबल तो ऊरेगि कार्यक्रम निमज्जन कार्यक्रम जो महा कार्यक्रम की अंदर पागोनी साय सहकार अंदू धन रूपे वस्तु रूपे अभी को पीछे इक मट्टी तो तैयार महोत्सव कार्यक्रम अन्नी विग्रह अम्मवारी विग्रहाली मट्टी तो तैयार चयन प्रकृति पर्यावरण कोसम तैयार निमज्जन वाल सहसाकार से वाल अभी कैमिकल मिक्सिंग फाम प्रकृति वाटर चला मैनस काबटे प्रकृति पर्यावरण को मट्ट तो तैयार विग्रह तैयार चेपी कार्यक्रम की श्रीक विनिकोंड मंडलम तिम्मायिपालेम सचिवालय परिधिलोनी भारतापुरम तिम्मायिपालेम ग्रामाल्लो गडप गडपकु मन प्रभुत्वं कार्यक्रमं निर्वहिंचारु। ई कार्यक्रमानिकी विनिकोंड शासन सभ्युलु भुल्ल ब्रह्मनायुडु मुख्य अतिथिगा हाजरै इंटिंटिकी तिरुगुतू प्रजलकु संक्षेम पथकालनु विवरिंचारु। प्रजा समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। తల పది నిమిషం అంత కాదు అందరూ ఒకసారి గుంపుగా కాదు గుంపుగా కాకుండా తల పది డెవలప్మెంట్లో ముందున్న గ్రామంగా కనిపిస్తూ ఉంది। దానికి ప్రెసిడెంట్ గారి సహకారం కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల్లో భాగంగా గ్రామ పరిపాలన కేంద్రం సచివాలయం అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా ఈ గ్రామంలో నిర్మాణం చేయడం జరిగింది। ఈ గ్రామానికి ఒక మంచి గుర్తింపు గౌరవం ఈ సచివాలయం రైత భరోసా హెల్త్ సెంటర్ ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి సగౌరవంగా మేము ఇవి చేశాము అని చెప్పే దాంట్లో ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా మీకు చెప్పటంలో మేము రావటం జరిగింది। గడప గడపకి మన ప్రభుత్వం అంటే ఇక్కడ అందరూ కలిసి అందరిని కలిసి అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయా లేదా వాళ్ళకి ఎవరికన్నా సమస్య ఉందా ఆ సమస్య ఉంటే తక్షణ పరిష్కారం చేయాలనే ఈ ప్రధాన ఉద్దేశం ఈ గడప గడపకి మన ప్రభుత్వం। మరి అదే విధంగా ఈ గ్రామంలో సచివాలయ భవనాన్ని నిర్మాణం చేయడం 40 లక్షలు అయితే రైతు భరోసా కేంద్రం భవనాన్ని నిర్మాణం చేయడం 21 లక్షల 80 వేలు అయితే నాడు నేడు పాఠశాల అభివృద్ధి మరి తిమ్మాయిపాలెం కుమ్మరపాలెంకి 37 లక్షల రూపాయలు మరి ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా జల జీవన మిషన్ కింద జేజేఎం ఇంటింటికి పైప్ లైన్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది। మరి అట్లాగే అంగనవాడి బిల్డింగ్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది అది 13 లక్షల 50 వేల రూపాయలు। ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి 17 లక్షల 50 వేల రూపాయలు నిర్మాణం చేయడం జరిగింది। తిమ్మాయిపాలెం శివారు గ్రావెల్ రోడ్డు 3 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది। బల్క్ మిల్క్ సెంటర్ దానికి 15 లక్షల 74 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది। మంచినీటి బోర్లు 4 వేయడం జరిగింది 2 లక్షల రూపాయలు। శ్మశాన వాటిక అభివృద్ధి బ్రిడ్జి నిర్మాణం 15 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది। కుమ్మరపాలెం పైప్ లైన్ నిర్మాణం 3 లక్షల రూపాయలు। మరి తిమ్మాయిపాలెం సచివాలయం పరిధిలో మొత్తం కూడా 1,83 కోట్ల ఈ ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈపూరు మండల కేంద్రంలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వామివారికి లక్షనామ సహితంగా లక్షనాగవల్లి పూజా కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా స్వామివారికి గణపతి పూజ పుణ్యవచనం రక్షాబంధన అఖండ దీపస్థాపన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
స్వామివారికి లక్ష తమలపాకులతో అర్చన మన్ని సూక్త హోమం హనుమత్ కళ్యాణం మంగళ నీరాజనం మంత్రపుష్పము ఆశీర్వచనం అన్నప్రసాద వితరణ జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా ఈపూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ సభ్యులు కొడాలి నాని దిష్టి బొమ్మను మంగళవారం రాత్రి తగలబెట్టారు ఈపూరు గ్రామ ముఖ్య కూడలిలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని దిష్టి బొమ్మను పార్టీ కార్యకర్తలు ఊరేగించి దహనం చేశారు అనంతరం ఈపూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకట్రావుకు కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు వినికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కాంపౌండ్ గోడను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని కోర్టు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వినికొండ పట్టణ సిఐ అశోక్ కుమార్ తెలిపారు న్యాయవాదుల సంఘ భవనం వైపు నుండి జేసీబీ ప్రొక్లైనర్ గోడ కూల్చివేస్తుండగా చూసి జేసీబీ నెంబర్ను నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు కోర్టు నుండి నేరుగా న్యాయవాదుల సంఘ భవనానికి రాకపోకలు సాగించేందుకు కొంతమంది వ్యక్తులు కోర్టు గోడని కూల్చివేసినట్లు తెలుస్తుంది అమరావతి రైతుల మహాపాదయాత్రకు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా చింతలపూడి గ్రామం వద్ద రైతులను కలిసి యాత్రకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు సంఘీభావం తెలిపారు రాజధాని రైతులకు మద్దతుగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు రైతుల త్యాగాలను చరిత్ర మరిచిపోదని దీర్ఘకాలిక పోరాటం ధర్మ పోరాటమని జీవి పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన షాదీ తుఫాను 2019 నుంచి అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జానీ డిమాండ్ చేశారు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దుల్హాన్ పథకం పేరు మార్చి షాదీ తోఫా పేరుతో అక్టోబర్ నుండి మైనార్టీలకు 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగిందని సంతోషకరమైన విషయమే కానీ 2019 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 50,000 రూపాయలు ఇచ్చిన దుల్హాన్ పథకాన్ని మేము అధికారంలోకి రాగానే 1 లక్ష రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు పరచాలన్నారు బజాజ్ కంపెనీ నూతన బైక్ సిటీ 125X ను వినికొండ షోరూంలో స్థానిక నిర్వాహకులు పెనుగొండ శ్రీనివాసరావు మరికొందరితో కలిసి లాంచ్ చేశారు మిగిలిన బైక్తో పోల్చుకుంటే ఈ బైక్ ప్రత్యేకత వేరని బైక్కు సంబంధించిన అనేక ప్రత్యేకతలను ఆయన మీడియాకు వివరించారు టూ వీలర్ వినియోగదారులకు ఇదో వరమన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజలకు బజాజ్ కంపెనీ వారి మరియు ప్రియాంక బజాజ్ వినుకొండ వారి నమస్కారాలు ఈరోజు బజాజ్ కంపెనీ వారు అత్యధికంగా గొప్ప రైతుల కోసం ఒక సిటీ 125X అనే నూతన వాహనాన్ని ఒకటి ప్రవేశపెట్టింది ఇది రైతులకి చాలా ఉపయోగపడుతుంది గత మిగతా బండ్ల కంటే ఇది నేలకి 2 అంగుళాలు హైట్ ఎక్కువ ఉంటుంది అలాగే రోడ్డు గ్రిప్ కూడా చాలా ఎక్కువ మైలేజ్ పరంగా చూస్తే ఇది 70 కిలోమీటర్ల మైలేజ్ కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇది మిగతా బండ్లకన్నింటికంటే రేటు చాలా తక్కువ ఇది ప్రజలు ఈ దసరా సందర్భంగా దీన్ని మంచి తక్కువ రేటుకే కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాము అలాగే ఈ బండికి కార్బురేటర్ ఉంది యాక్చువల్గా ఇప్పుడు వచ్చే కొత్త బండ్లకి సెన్సార్ బండ్లకి మిగతా కంపెనీ బండ్లకి కార్బురేటర్ ఉండదు దీంట్లో మా బజాజ్ కంపెనీలో 125 లో బండ్లన్నిటికీ కార్బరేటర్ ఉంటుంది 150 సీసీ దాటిన వారికి మాత్రమే కార్బరేటర్ ఉండదు ఇది చాలా ఉపయోగకరం రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు గమ్యస్థానం పోయి రావచ్చు సెన్సార్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండవు దీనివల్ల మేము కూడా మీకు 24 గంటలు బండి సర్వీస్ అందుబాటులో ఉంటుంది ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా మేము వచ్చి అటెండ్ అయ్యి మీకు మంచి సర్వీస్ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాము ఇది ధర ప్రస్తుతం కంపెనీ ఆన్ రోడ్ ప్రైస్గా మామూలు కంపెనీ ధర 74,000 మిగతా వాటికంటే 3,000 రూపాయలు తక్కువ ఇది ట్యూబ్లెస్ ఎస్సీఎంఎల్ నాబెల్ టైర్ ఇది దీనివల్ల స్కిడ్ శాతం చాలా తక్కువ ఉంటుంది 99% బండి స్కిడ్ అవ్వకుండా నిలబడి గ్రిప్ రోడ్డు గ్రిప్ ఎక్కువ దీనికి ప్రమాదాల నివారణలో ఇది బాగా ఉపయోగపడతా ఉంది ప్రమాదాలు తక్కువ దీనివల్ల ఈ దసరాలో మీరు
కొత్త వెహికల్ కొనుకోదల్చుకున్నప్పుడు ఇది మీకు మంచి సదవకాశంగా మేము చెప్పదల్చుకున్నాము అలాగే వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం